హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు నేను బ్యూటిఫుల్ బార్డర్ డిజైన్ అయితే మీకు చూపించబోతున్నానండి. దీనికోసం 3 కలర్స్లో నేను థ్రెడ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బీడ్స్ కావాలి. నేను బీడ్స్ ప్లేస్లో బాల్ చైన్ తీసుకున్నాను. నెక్స్ట్ కుందన్స్ అండి, డ్రాప్ షేప్లో ఉండే గోల్డ్ కలర్ కుందన్స్. నెక్స్ట్ డైమండ్ షేప్లో ఉండే మిర్రర్స్. చాలా సింపుల్ మెటీరియల్ అండి. ఫస్ట్ అయితే నేను ఎక్కడైతే డిజైన్ చేయాలనుకున్నానో అక్కడ నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ లైన్ పైన గ్లూ అనేది అప్లై చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను పింక్ కలర్ బాల్ చైన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు బాల్ చైన్ ప్లేస్లో బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను పింక్ అయితే యూజ్ చేశాను. తర్వాత నెక్స్ట్ లైన్ గోల్డ్ కలర్, తర్వాత మళ్ళీ థర్డ్ లైన్ కూడా గోల్డే యూజ్ చేశాను. అగైన్ ఫోర్త్ లైన్ వచ్చేటప్పటికి పింక్ యూజ్ చేశాను అన్నమాట. మామూలుగా అయితే పింక్ మధ్యలో పెట్టి దానికి అటు ఇటు గోల్డ్ పెడతాము, బట్ ఇక్కడ నేను వేరే పర్పస్ గురించి మధ్యలో గోల్డ్ పెట్టాను. ఇక్కడ మనకి లైన్ సరిగా లేదు కదా, సో స్కేల్తో ఇలా ఒకసారి అంటే మనకి స్ట్రైట్గా వచ్చేసింది. చూసారా, ఇది డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. ఇప్పుడు నేను స్కేల్ తీసుకుని 1.5 అంటే 15 సెంటీమీటర్స్ గ్యాప్ తోటి మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఈ కర్వ్స్ పైన కూడా గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఈ గ్లూ అప్లై చేసుకుని దానిపైన గోల్డ్ బాల్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని, ఇక్కడ నేను చెప్పాను కదండి, బాల్ చైన్ ప్లేస్లో మీరు బీడ్స్ యూస్ చేసుకున్నా ఓకే, లేదు మంచి క్వాలిటీ బాల్ చైన్ యూస్ చేసినా ఓకే అండి. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి, లేదంటే ఎడ్జెస్ దగ్గర సరిగా రాదు. సో ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. ఇది కూడా డ్రై అయిపోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాప్ డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ని ఎక్కడ స్టిక్ చేయాలో చూపిస్తున్నాను కదండి, అక్కడ గ్లూ అనేది ఒక లైన్లా పెట్టుకుని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీటిని మనం కుట్టుకుంటాం కాబట్టి గ్లూ అనేది ఎక్కువగా పెట్టుకపోయినా పర్లేదు. ఓకేనా, సో ఇలా ఇవి డ్రాప్ అంటించేసాను. అంటించేసిన తర్వాత మధ్యలో నేను డ్రాప్ షేప్ కుందన్స్ ప్లేస్ చేసి చూశానండి, బట్ అంత మంచి లుక్ అయితే రాలేదు. సో నేను మెటీరియల్ అయితే చేంజ్ చేస్తాను. తర్వాత ఫస్ట్ అయితే డ్రై అయిపోయిన తర్వాత వీటిని కుట్టుకోవాలండి. పింక్ కలర్ ఇచ్చుతారు అంటే యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ యాంకర్ థ్రెడ్ తోటి కరెక్ట్గా సెంటర్ నుండి కింద వైపుకి ఒక్కొక్క లైన్ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఈ మిర్రర్కి కింద పార్ట్ అంతా కూడా మనం థ్రెడ్ తోటి కవర్ చేసేయాలి. ఇలా మనకి ఒక 6 లైన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కింద నుంచి నీడిల్ అనేది పైకి తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నీడిల్ అనేది బయటికి తీయాలన్నమాట. బయటికి తీసి కింద గుచ్చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దాన్ని కొంచెం టైట్గా లాగితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. అంటే మనకు అది ఒక ఫ్లవర్ బడ్ లాగా. ఆల్టర్నేట్ మిర్రర్స్ని నేను పింక్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్నాను. ఇక మిగిలినవి ఎల్లో కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తాను అన్నమాట. సో చూసారా, మనకి మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా, కింద మనం కర్వ్స్ పెట్టినప్పుడు గ్యాప్స్ వచ్చాయి కదండి బార్డర్కి, దానికి ఆ గ్యాప్స్లో నేను ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను అన్నమాట. ఫ్రెంచ్ నాట్స్ వేయడం ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించాను, అందుకే అంత క్లియర్గా ఏం చూపించట్లేదు. ఏం లేదండి, థ్రెడ్ని చేత్తో పట్టుకొని ఒక 2 టైమ్స్ టర్న్ తిప్పితే సరిపోతుంది అన్నమాట. అదే మీరు సిల్క్ థ్రెడ్ యూస్ చేశారనుకోండి, ఒక 12 లైన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఫ్రెంచ్ నాట్ అనేది కరెక్ట్గా రావడానికి. ఇది యాంకర్ థ్రెడ్ కాబట్టి నార్మల్ 2 లైన్స్ తీసుకున్నాను అన్నమాట. ఓకే, మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ మధ్య క్యాప్లో గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను డ్రాప్ షేప్లో ఉండే గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. గోల్డ్ అయితే అంత మంచి లుక్ రాలేదు, దట్స్ వే గ్రీన్ తీసుకున్నాను. ఓకేనా, సో మనకి బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం శారీస్కి యూజ్ చేయొచ్చు, బ్లౌజెస్కి వేసుకోవచ్చు. బ్లౌజెస్కి అయితే అక్కడక్కడ బుటీస్ కింద కుందన్స్ కుట్టేసుకోండి సరిపోతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్.